యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా మనం చూస్తే అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు చూడండి మనం ఆరాధించేటువంటి ప్రభువు జీవము కలిగినటువంటి వాడు జీవాధిపతి అనేటువంటి దేవుడు హీబ్రూలో ప్రభుని ఎల్ హయాయ్ అన్నారు ఎల్ హయాయ్ అనగా జీవాధిపతి అనేటువంటి దేవుడు అలెలుయా జీవము కలిగినటువంటి దేవుడు జీవదాత అయినటువంటి దేవుడు అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం తావ్యూదంటాడు ఆ యుద్ధ భూమిలో జీవమ్మ కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తూయుడు ఎవరు అన్నాడు ప్రభు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఇక్కడ అన్నాడు నేను జీవించుచున్నాను నేను కలిగినటువంటి దేవుణ్ణి గనుక మీరును జీవించెదరు హలెయ నీవు దేవుని బిడ్డగా చేయబడినప్పుడు ఆయన కృపలను ఎదుగుతున్నప్పుడు మారు మనసు రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు నీవు కూడా జీవిస్తావు యాకో భక్తుడు మాట్లాడుతుంటాడు నేను బ్రతికిన దినములు అనేకముగా ఉన్నాయి కానీ నేను జీవించినటువంటి దినములు సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయి అనేటువంటి మాటను ఫరుతో మాట్లాడతాడు ఫరువును దీవిస్తూ ఉన్నాడు దేవుడు నేను దీవించినగా కానీ దీవిస్తున్నప్పుడు నీవు నన్ను దీవించడానికి నీ వయసు ఎంతయ్యా అని చెప్పి అడుగుతున్నప్పుడు అయ్యా నా వయసు నా గురించి మీరు అడుగుతున్నారు కదా నేను జీవించిన సంవత్సరాలు అనేకంగా ఉన్నాయి నా కొరకున్న బిడ్డల కొరకు నేను బ్రతికాను నేను బ్రతికిన దినాలు అనేకమై ఉన్నాయి కానీ జీవించినటువంటి సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయి జీవించిన సంవత్సరాలంటే దేవుని కొరకు జీవించడం మన జీవాధిపతి అయినటువంటి దేవుడు నీ కొరకు తన యొక్క జీవాన్ని చేశాడు ఆకార రక్తబొట్టు వరకు నీ కొరకు తన రక్తాన్ని కలవర శిలువలో చిందించాడు గనుక ఆ రక్తముతో నువ్వు కడగబడి పరిశుద్ధిగా చేయబడి ఆయన సొత్ అయినటువంటి చేయబడినటువంటి నీవు ఆయన కొరకు జీవించాలి నేను జీవించున్నాను గనక మీరును జీవించదురు అంటాడు ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు ఈ లోకములో ఎలా జీవించాలో మనకు నేర్పించాడు ఒక చక్కని మాదిరిని చూపించాడు పాప లోకములో పాపము లేకుండా పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు నేర్పించి చూపించాడు గనుకనే నేను జీవించి ఉన్నాను గనక మీరును కూడా జీవించదురు ఆయన అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన చూపించిన మాదిరిని నువ్వు కలిగి జీవించినప్పుడు నువ్వు కూడా జీవించగలుగుతావు ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోగలుగుతున్నావా ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకోగలుగుతున్నావా ఆయన ఆజ్ఞలను కట్టడలు అనుసరించి నడుచుటయే ఆయన కొరకు మనం జీవించుట అనేటువంటి మాట లేఖనం సలు వస్తుంది మరి దేవుని కొరకు జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడిని నటి రీతిగా నడిపించునుగాక